మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు చేస్తోన్న అభివృద్ధి నచ్చే పార్టీలో చేరినట్లుగా కిషోర్ కుమార్ రెడ్డి AP24x7తో తన మనసులోని మాటను బయటపెట్టారు. రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలోకి వచ్చిన తర్వాత అనే దానిపై మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకు మరింత విశ్లేషణ అందిస్తారు. శ్రీనివాస్, వాస్తవానికి ఇది ఊహించని పరిణామం. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డికి ఆయన కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి చాలా కీలకమైన పాత్ర, తెర వెనుక పాత్ర అంతా కూడా కిషోర్ కుమార్ రెడ్డి చేశారు. ముఖ్యమంత్రికి తన అన్నకే అనుచరుడుగా, ఆయన ప్రధాన అనుచరుడుగా ఉన్నారు. ముఖ్యమంత్రి ఏ పార్టీలో ఉంటే, ఆయన స్వతంత్రంగా పోటీ చేసిన సందర్భంలో సొంత పార్టీ తరఫున పోటీ చేసినప్పుడు కూడా ఆయన అన్న వెంటే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆయన కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరతారనే ఒక ప్రచారం, కొంతకాలంగా బీజేపీలో చేరతారనే ఒక ప్రచారం జరిగిన తర్వాత కూడా కిషోర్ కుమార్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి ఆయన ఎక్కడా కూడా బయటకు రాలేదు, తను ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చెప్పలేదు. అయితే కిరణ్ కుమార్ రెడ్డి ఏ పార్టీలో చేరకుండా, అంటే కొద్ది రోజుల క్రితం ఒక ప్రచారం జరిగింది ఆయన తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకుంటారని, కానీ అందుకు భిన్నంగా ఒక కాంగ్రెస్ కు కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర అవుతున్న క్రమంలో కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా ఇటు ప్రాంతీయ పార్టీ, ఎందుకంటే తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి ఆయన తెలుగుదేశంకు వ్యతిరేకంగా పూర్తిగా, తన తండ్రి అమర్నాథ్ రెడ్డి వైపు నుండి కూడా అది పూర్తిగా తెలుగుదేశంకు వ్యతిరేకంగా పనిచేసిన కుటుంబం. ఆ కుటుంబంలోని వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం అంటే చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లా రాజకీయాలు పూర్తిగా కూడా మారిపోయే అవకాశం కనిపిస్తోంది. ఒక పక్క పీలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి అక్కడ రామచంద్రారెడ్డికి అలాగే కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబానికి సంబంధించి చాలా కాలంగా వైరం కొనసాగుతుంది. ఈ వైరం కొనసాగుతున్న క్రమంలోనే రామచంద్రారెడ్డి కుటుంబంపై పట్టు సాధించేందుకే ఇప్పుడు కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారని చెప్తున్నారు. వాస్తవానికి దీని వెనుక, అంటే కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వచ్చే క్రమంలో తన అన్న కిరణ్ కుమార్ రెడ్డి సలహా తీసుకోకుండా వచ్చి ఉంటారా లేదా అనేది ఇప్పుడు కొంత తర్జన భర్జన జరుగుతుంది. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ వైపు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఆయన అనుచరుడుగా, ఆయన ప్రధాన అనుచరుడుగా, ఆయన కుటుంబంలోకి సంబంధించిన వ్యక్తిగా ఆయన కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోకే వెళ్లాల్సి ఉంది. బట్ అందుకు భిన్నంగా వాస్తవానికి కిరణ్ కుమార్ రెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా ప్రాంతీయ పార్టీల వైపు చూడని పరిస్థితి. కానీ రాష్ట్ర విభజన తర్వాత ఆయన సొంత పార్టీ, రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన సొంత పార్టీని ప్రారంభించిన క్రమంలో మాత్రమే వాళ్ళు అది ప్రాంతీయ పార్టీగా గుర్తించబడింది తప్ప అంతకుముందు ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నారు, కాంగ్రెస్ అభిమానులుగానే ఆ కుటుంబం కొనసాగింది. కానీ ఇప్పుడు భిన్నంగా జరుగుతోంది కాబట్టి కిషోర్ కుమార్ రెడ్డికి సంబంధించి, అంటే రేపు ఆయన 2019 ఎన్నికల నాటికి ఆయన పీలేరు కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారా లేకపోతే మరొక పార్టీ మరొక స్థానం నుంచి కిషోర్ కుమార్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది, ఈ రెండు కూడా కొంత రాజకీయంగా ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కూడా కొంత తర్జన భర్జన జరుగుతున్న పరిస్థితి ఉంది రవి. అయితే శ్రీనివాస్, పార్టీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డికి ఏదైనా హామీ వచ్చిందని మనం అనుకోవాలా? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే రాజకీయంగా చాలా పెద్ద కుటుంబం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించి కూడా ఆయన సొంత జిల్లాకు సంబంధించిన కుటుంబం, రెండవది అమర్నాథ్ రెడ్డి ఆశీస్సులతోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు మంత్రి కాగలిగారనేది కూడా అందరికి తెలిసిన సత్యం. ఈ క్రమంలోనే ఆ కుటుంబం నుండి, తనకు రాజకీయ గురువుగా ఉన్న అమర్నాథ్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు తగిన ప్రాధాన్యత ఇస్తారని చెప్తా ఉన్నారు. రెండవది సొంత జిల్లా కావడం వల్ల కూడా, అంటే ముఖ్యమంత్రికి ఇక్కడ చేరిన తర్వాత ఆయన ఖచ్చితంగా ముఖ్యమంత్రికి అనుచరుడుగానే మారుతారు కాబట్టి ఖచ్చితంగా ఆ జిల్లాకు సంబంధించి కొంత ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం పూర్తిగా కూడా మొదటి నుంచి కూడా ఆయన తండ్రి కూడా మంత్రిగా పనిచేశారు కాబట్టి రాజకీయ కుటుంబం, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కాబట్టి ఖచ్చితంగా కిషోర్ కుమార్ రెడ్డికి తగిన ప్రాధాన్యత తెలుగుదేశం పార్టీలో దక్కే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అనాలిసిస్. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిషోర్ కుమార్ రెడ్డి కొద్దిసేపటి క్రితం తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు చేస్తోన్న అభివృద్ధి నచ్చే పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు.